ओम श्री शुभंकर्ये नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रः शनिभ्यश्च राहवे केतवे नमः। अस्मत् श्री गुरुचरणारविन्दाभ्यां नमः। श्री 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 गणपति सच्चिदानंद सद्गुरुभ्यो नमो नमः। अक्टोबर 14 తర్వాత అమావాస్య దాటిన తర్వాత నుంచి ఇష్ట కార్యాలు పూర్తిగా మేషరాశి వారందరికీ కూడా సిద్ధిస్తాయి। ఈ కార్యాలలో కొంత ఆనందకరమైనటువంటి విషయాలను వింటూ ఉంటారు। మనసుకు నచ్చిన విధంగా ఎవర్ని ఇబ్బంది పెట్టకుండా ఎన్నో ధర్మమైనటువంటి పనులు చేస్తారు। విలువైనటువంటి వస్తువులను కొనడం జరుగుతుంది। న్యాయ వ్యవస్థలో భూ సంబంధిత వ్యవహారాలు అనుకూలిస్తాయి। అలాగే సద్గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందుతారు। ధర్మము ఏదైతే ఉన్నదో శాస్త్రం ఏదైతే చెప్పిందో ఆ విధమైనటువంటి వైదిక కర్మలను చేయడానికి అక్టోబర్ మాసంలో మేషరాశి వారు అమావాస్య తరువాత ముందుకు వస్తారు। విద్యార్థులకు కూడా 14 అక్టోబర్ తర్వాత వారి యొక్క బుద్ధిలో మార్పుని మనం గమనించవచ్చు। చాలామంది చెడు వ్యసనాల నుంచి కూడా బయటపడతారు। జీవితంలో కొన్ని కొన్ని నిర్ణయాలను చాలా దృఢంగా తీసుకుంటారు। అమావాస్య తరువాత వ్యాపారాలను ప్రారంభించాలి అనుకున్నటువంటి వారు మేషరాశి వారికి శుభ గడియలను చూసుకొని శుభ సమయాన్ని చూసుకొని వ్యాపారాన్ని చేయాలనుకున్నటువంటి వారు తమ సామర్థ్యానికి తగ్గట్టుగా చేయాలి। మొదట్లో చెప్పిన విధంగానే చాలా మంది ప్రేరేపణ ఉంటుంది। అలాగే చాలా మంది ఇతని దగ్గర ఏదో ఒకటి ధనం ఉన్నదనో లేకపోతే కీర్తి ఉన్నదనో లేకపోతే ప్రతిష్ట ఉన్నదనో అతనికి ఉన్నటువంటి పరపతిని తగ్గించే విధంగా ముసుగు వేసుకుని తిరుగుతూ ఉంటారు। కాబట్టి తనకి ఏ పనైతే వస్తుందో ఏ పని మీదైతే తనకి పూర్తి అవగాహన ఉంటుందో అటువంటి పనిని మేషరాశి జాతకులు చేయటం చాలా మంచిది। అది కూడా 15వ తారీఖు తర్వాత తగు ముహూర్తాన్ని పెట్టుకొని మంచి కాలాన్ని చూసుకొని చేయటం ద్వారా విజయవంతులవుతారు। టోటల్గా అమావాస్య తరువాత అక్టోబర్ మాసంలో మేషరాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి చికాకులు కొంత కొంతగా తగ్గుతూ ఉంటాయి। ధనపరమైనటువంటి ఐశ్వర్యం పెరుగుతూ ఉంటుంది। ఎక్కడ తప్పు జరుగుతుందో గ్రహించగలుగుతారు। ఇవన్నీ కూడా సకాలంలో నడుస్తూ ఉంటాయి। వీరు అమావాస్య తర్వాత అయినా సరే అమావాస్య ముందైనా సరే గోవులకు సేవ చేయటం అలాగే శివాలయాలు ఎక్కడైతే గనక ఇంటి దగ్గరలో చాలా శివాలయాలు ఉంటాయి ఆ శివాలయానికి వెళ్ళి శివుడికి సంబంధించినటువంటి అభిషేక ద్రవ్యాలను సమర్పణ చేయటం అక్కడ ఆవు నెయ్యని ఆ దీపారాధన నిమిత్తం ఇవ్వటం తద్వారా మేషరాశి వారు చాలా గొప్ప ఫలితాలని ఈ యొక్క అక్టోబర్ మాసంలో పొందగలుగుతారు।